Hi friends, welcome to Model Ideas. You are watching Model Ideas Rajinder Bolla. Mitulara, ee video ni meeku em explain cheyatunnanante chaala mandi nannu adugutunnatundi prashna entante sir 2021 PG notification eppudu vastundi, em em books prepare kavali, enni seatlu untayi, fees enta kattali, ila chaala mandi nannu prashnalu adugutunnaru. Sare mitulara, mee kosam nenu ee video chestanu. Then come to understand my video. అండ్ స్కిప్ చేసుకుంటూ చూసే వాళ్ళు, టైం పాస్ చూసే వాళ్ళు, మీరు చూడకపోతే బెటర్ ఓపుతున్న వాళ్ళు, లైఫ్లో ఏదైనా సాధించాలనే తపన ఉన్నవాళ్ళు చూడండి, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ మిత్రులారా. దిస్ ఈజ్ రాజేందర్ బోల్లా, ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఈ మోడల్ ఐడియాస్ అనే యూట్యూబ్ ఛానల్లో నేను యువతని మేల్కొల్పే విధంగా నా వీడియోలు చేస్తుంటాను. ఇందులో పీజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అయితే ఒకసారి చూడండి, మన రాష్ట్రంలో 7 యూనివర్సిటీలు, తెలంగాణ రాష్ట్రంలో 7 యూనివర్సిటీలు ఉన్నాయి. ఇందులో వచ్చేసి మేజర్గా చెప్పాల్సి వస్తే మనకి ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, ఇవి రెండు మేజర్ యూనివర్సిటీస్. ఇంకా మైనర్ యూనివర్సిటీలు చెప్పాల్సి వస్తే పాలమూరు, మహబూబ్ నగర్ పాలమూరు యూనివర్సిటీ, నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ, కరీంనగర్ శాతవన యూనివర్సిటీ, నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీ, ఇవి 6 యూనివర్సిటీలు. తర్వాత ఇంకొకటి జేఎన్టీయు హెచ్ హైదరాబాద్ కూకట్పల్లి, ఇదొక యూనివర్సిటీ. అంటే ఓవరాల్గా ఈ 7 యూనివర్సిటీలే కలిపి ఒకే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుంది మన రాష్ట్రంలో. ఇంతకుముందు అయితే ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీకి సపరేట్గా అప్లై చేసుకునే పరిస్థితి ఉంటుండే, దానివల్ల మనకి డబ్బులు ఇబ్బంది అవుతుండే. ఒక దగ్గర అప్లై చేసుకోవాలంటే 1000 రూపాయలు పెట్టాల్సి వచ్చేది, అక్కడ ఒక పర్టికులర్ ఎగ్జామ్ ఉంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళు హైదరాబాద్ వరకు వెళ్ళి పరీక్ష రాయాల్సి వచ్చేది, ఆ తర్వాత మళ్ళీ 2-3 రోజులకి మళ్ళీ కాకతీయ యూనివర్సిటీ అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సి వచ్చేది, ఇలా ఉండే. ఇప్పుడు అన్నిటికీ కామన్గా ఒకే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందన్నమాట, ఓకేనా? అంటే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సిపి గెట్ అనేది ఒకటి తయారు చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలకి ఒకటే ఒక క్వశ్చన్ పేపర్, ఆన్లైన్ ద్వారా ఎగ్జామ్ రాయడం, కంప్యూటర్ బేస్లోనే ఎగ్జామ్ రాయడం, ఇది అయిపోయినది. అంటే కౌన్సిలింగ్ కూడా ఒకే ఒకసారి వెబ్ కౌన్సిలింగే జరుగుతుంది, సీట్ అలాట్మెంట్ కూడాను జరుగుతుంది, దీని తర్వాత సీట్లు ఇచ్చేస్తారు. అయితే పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి, ఎవరెవరు ఏమి ఎలిజిబుల్ అనే దానికి సంబంధించి నేను 2019 నుండే ఇప్పటి వరకు వీడియోలు చేసుకుంటూ వస్తున్నానండి. దీంట్లో మీరు పీజీ ఎలిజిబిలిటీ బై మోడల్ ఐడియాస్ అని మీరు టైప్ చేస్తే పీజీ ఎలిజిబిలిటీ ఏ కోర్సుకి ఎవరు వస్తుంటుంది, లేదా క్యాంపస్లో మీకు లైఫ్ ఏంటిది, క్యాంపస్లో సీట్ వస్తే ఎన్ని సీట్లు ఉంటాయి, క్యాంపస్ సీట్లు అంటే ఎన్ని మార్కులు రావాలి, ఇది వీడియోలో చెప్తా. బట్ దీని గురించి స్పెషల్గా ఓన్లీ క్యాంపస్ గురించి నేను వీడియోలు రికార్డ్ చేశాను. క్యాంపస్ సీట్, పీజీ క్యాంపస్ సీట్ బై మోడల్ ఐడియాస్ అని టైప్ చేస్తే కూడా పోయిన సంవత్సరం నేను రికార్డ్ చేశాను. లాక్డౌన్ పీరియడ్లో ఎండలో మా తోటలో కూర్చొని రికార్డ్ చేసిన ఆ వీడియోలు కూడా మీకు వస్తాయి, ఒకసారి వాటిని చూడండి. సరే మిత్రులారా, తెలంగాణలో ఉన్నటువంటి 7 యూనివర్సిటీలకి ఒకే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుంది, కామన్ ఆ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్, ఒకటే ఒకసారి అప్లై చేసుకోవాలి, 800 900 మనం కట్టాలి. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం అనేది ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్కైనా కానీ మనకు మార్కులు వచ్చేసి 100 మార్క్స్ 100 క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్, ఓకేనా? 120 మినిట్స్ ఇస్తాడు, లేదా 90 మినిట్స్ 120 మినిట్స్, అది టైంను బట్టి ఎగ్జామ్ బట్టి. సరే ఏదేమైనా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనమాట. ఇక మనకి ఏదన్నా ఒక సబ్జెక్ట్ని బేస్లో చేసుకుంటే కొన్ని ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. అంటే మన కాలేజీలు 3 రకాలుగా ఉంటాయి, యూనివర్సిటీ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్, ఎయిడెడ్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్, ఇలా 4 రకాల మనం డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి యూనివర్సిటీ క్యాంపస్ కాలేజెస్. క్యాంపస్ కాలేజ్ అంటే వీటికి ఫుడ్ బెడ్ కంప్లీట్గా ఫ్రీ ఉంటుంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది, యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఉంటారు, కాబట్టి దీనికి ఇబ్బంది ఉండదు. ఇక రెండోది గౌట్ కాలేజీలు. మామూలుగా జిల్లాలలో ఉండేటివి లేదా యూనివర్సిటీకి అనుబంధంగా ఉండేటువంటి కాలేజీనే గౌట్ కాలేజీలు ఉంటారు. ఇక్కడ కొన్నిటికి హాస్టల్ ఉంటే ఉంటుంది, కొన్నిటికి ఉండదు. ఫీజు కొంచెం తక్కువగా ఉంటుంది, అంటే ప్రైవేట్ తన పని చేస్తే తక్కువగా ఉంటుంది, యూనివర్సిటీ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మూడోది ఎయిడెడ్ కాలేజెస్. ఇవి కొన్ని సంస్థలు, కొన్ని ఫౌండేషన్లు ప్రభుత్వ అనుమతితో, ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫండ్తో వాళ్ళు కొన్ని కలిపి చేసుకుంటారు, వీటిని ఎయిడెడ్ కాలేజ్ అంటారు. ఇక్కడ హాస్టల్ అవి ఇవి ఫ్రీ ఉండకపోవచ్చు, ఎంత కొంత డబ్బులు కట్టాలి. ఫీజు మాత్రం కొంచెం గవర్నమెంట్ కాలేజ్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇక నాలుగో టైప్ కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు. హాస్టల్ ఉండదు, ఏది ఉండదు, ఏది ఉండదు, ఫీజు ఒక లెవెల్లో ఉంటుంది, 1 లక్ష రూపాయల వరకు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు, టార్చర్ ఎక్కువగా ఉంటుంది, అన్ని రకాల ఫీజులు, అన్ని రకాల డబ్బులు వసూలు చేస్తుంటారు. యూనివర్సిటీలో ఎగ్జామ్ ఫీజు 150 రూపాయలు అనుకోండి, అన్ని సబ్జెక్టులు కలిపి మనం ఎంట్రన్స్ మన ఫీజు అనేది అక్కడ 500 అనుకుంటే గవర్నమెంట్ కాలేజీలో అంతే ఉంటుంది, ఎయిడెడ్ కాలేజీలో ఒక 200 ఎక్స్ట్రా ఉంటుంది, ప్రైవేట్ కాలేజ్ వస్తే వాళ్ళందరూ 1000 రూపాయలు కడితే ఇక్కడ 5000 కడతారు, అట్లా ఎక్కువగా ఉంటుంది. ప్రైవేట్ అంటే మన అందరూ తెలిసిందే ఇదన్నమాట. సరే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈసీపీ గెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఆల్మోస్ట్ ఒక 94 95 గ్రూప్లకి ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. కొన్ని గ్రూప్లకి కేవలం యూనివర్సిటీలు మాత్రమే సీట్లు ఉన్నాయి, బయట సీట్లు లేవు.
కొన్నిటికి యూనివర్సిటీలో ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజ్లో ఉన్నాయి, ప్రైవేట్లోనే లేవు. ముఖ్యంగా ఆర్ట్స్ బేస్డ్ సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో ఈ ఆర్ట్స్ బేస్డ్ సబ్జెక్టులకి బయట ఎక్కువగా లేవు. అంటే ఇప్పుడు హిస్టరీ అనుకోండి, హిస్టరీ అనగానే ఇది ఇప్పుడు ఇమీడియట్గా డిమాండ్ ఉన్న సబ్జెక్టు, వాళ్ళు అది పూర్తి చేసి రాగానే మా దగ్గరికి రండి మా దగ్గర రండి అని లేకపోవడానికి అవకాశం లేదు. కాబట్టి హిస్టరీ, పొలిటికల్ సైన్స్ కానివ్వండి, ఆ తర్వాత వచ్చేసి సోషియాలజీ కానివ్వండి, సోషియాలజీని తక్కువేమేలేము కానీ కొన్ని ఆర్ట్స్ బేస్డ్ సబ్జెక్టులు, ప్యూర్ డ్రై సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో వీటికి ఓన్లీ గవర్నమెంట్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. ప్రైవేట్ వాళ్ళు ఏక ప్రైవేట్ కాలేజీ వాళ్ళు దాన్ని తీసుకురాలేడు, లేవు. ఈవెన్ ప్రైవేటు డిగ్రీ కాలేజీలలో కూడా దాదాపుగా ఈ కాలేజీలు ఈ గ్రూపులు ఉన్నాయి, చాలా తక్కువ బీఏ కాలేజీలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీళ్ళు చాలా హార్డ్ వర్క్ చేయాలి, సీట్లు చాలా తక్కువగా ఉంటాయి వీళ్ళకి. అది ఓన్లీ గవర్నమెంట్ కాలేజీలోనే ఉంటాయి, ప్రైవేట్లో ఉండవు. మరి ప్రైవేట్లో ఏ కాలేజీలు ఎక్కువగా ఎలాంటి కోర్సులు ఎక్కువగా ఉంటాయి, డిమాండెడ్ కోర్సులు, ఫర్ ఎగ్జాంపుల్ బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. దీంతోపాటు ఇంకా ఏవైతే ఇట్లా ఎక్కువ మంది పిల్లలు జాయిన్ అయ్యారు, ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారండి, బిజినెస్ కాబట్టి ఎక్కువ మంది డిమాండ్ ఉన్న కోర్సులు వాళ్ళు తీసుకొస్తుంటారు. సో ఆ రకంగా ఈ డిమాండ్ ఉన్న కోర్సులు అంటే మనకు గవర్నమెంట్ కాలేజీలతో పాటు ప్రైవేట్ కాలేజీలో కూడా ఎక్కువగానే ఉంటాయి. సరే ఇంతవరకు ఓకే సార్. నేను ఎగ్జామ్ రాయాలనుకుంటున్నా, మెటీరియల్ ఏమి చదవాలి? సో మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ దే హ్యావ్ బీన్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ ఇస్ దట్ దెన్ వాట్ ఇస్ దట్ మెటీరియల్. సీ మై డియర్స్, యూ షుడ్ నాట్ సర్చ్ ఫర్ దట్ రెడీ మెటీరియల్ బికాస్ ఇఫ్ యూ వాంట్ గెట్ ఏ సీట్, మీరు ఒక్కసారి నేను లాస్ట్ ఇయర్ చేసిన వీడియోలు చూడండి, చూస్తే మీకు అవగాహన వస్తుంది. సరిగా చదవక మార్కులు తక్కువ తెచ్చుకొని ప్రైవేట్ కాలేజీలో ఇమ్ల లేక వాళ్ళు ఎంత నష్టపోతున్నారో మీరు చూడండి. కాబట్టి మీకు టార్గెట్గా ఒకటండి, టెక్స్ట్ బుక్స్ చదవండి. సార్ టెక్స్ట్ బుక్ అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఉన్న 3 సంవత్సరాలలో ఉన్నటువంటి టాపిక్స్. మీకు ఇక్కడ ఎన్ని సెమిస్టర్లు జరుగుతున్నాయో అర్థం కావట్లేదు, అంటే అర్థం కావట్లేదు అంటే కరోనా పరిస్థితి ఉన్నది కాబట్టి 3 సంవత్సరాలు 6 సెమిస్టర్లు అయితే జరగాలి. ఈ 6 సెమిస్టర్లో ఉండేటువంటి సిలబస్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఉండే సిలబస్సే మీకు ఎగ్జామ్లో వస్తుంది. సార్ రెండు మూడు కలిపి వస్తాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎంపీసీఎస్ చేస్తున్నాను, మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ నాకు డిగ్రీలో ఉన్నది. ఇప్పుడు నేను మ్యాథమెటిక్స్ రాద్దాం అనుకుంటే ఏ సబ్జెక్ట్ వస్తుంది? ఓన్లీ మ్యాథమెటిక్సే 100 క్వశ్చన్స్ వస్తాయి అంతే. ఫిజిక్స్ రాస్తే ఫిజిక్స్ వస్తాయి, కెమిస్ట్రీ రాస్తే కెమిస్ట్రీ వస్తాయి. మీరు ఏ సబ్జెక్ట్ అయితే రాస్తున్నారో ఆ సబ్జెక్ట్ సంబంధించి వస్తాయి. అయితే అందరికీ ఇది వర్తించదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంకామ్ రాసే వాళ్ళు ఉన్నారనుకోండి, ఎంకామ్ వాళ్ళకి కామర్స్తో పాటు కొంచెం జీకే, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ కూడా వస్తాయి వాళ్ళకి. లేదు ఎంఎస్డబ్ల్యూ రాస్తున్నారనుకోండి, ఎంఎస్డబ్ల్యూ వాళ్ళకి కూడా కొంచెం వాళ్ళకి ఇంగ్లీష్ 25 మార్కులు, కొంచెం అవేర్నెస్ పైన క్వశ్చన్ అడతాడు. ఇక మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం రాసినా కానివ్వండి, ఎంఎస్ఆర్ఎం లాంటి కోర్సులకు రాసినా కానివ్వండి, ఎంటీఎం రాసినా కానీ, మాస్టర్ ఆఫ్ టూరిజం మేనేజ్మెంట్ రాసినా కానీ, ఇలా కొంచెం ఈ సబ్జెక్టుతో పాటు బయటకు కూడా వస్తుంటాయి. ఇక మిగిలిన కోర్ సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో మన దగ్గర ఉన్నటువంటి ఎంపీసీ, ఎంపీసీఎస్, స్టాటిస్టిక్స్, బీజెడిసి ఇలాంటి కోర్సులకు సంబంధించి మీరు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినా, ఏ సబ్జెక్ట్లో రాసినా అది ఖచ్చితంగా మీ యొక్క డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్, థర్డ్ ఇయర్ నుండి మాత్రమే వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. సార్ పోలీస్ సత్రం మోడల్ పేపర్స్ దొరుకుతాయా? మోడల్ పేపర్స్ ఉన్నాయండి, నేను యూట్యూబ్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఒకసారి మీరు ఏ సబ్జెక్ట్లో ఎగ్జామ్ రాయబోతున్నారో ఆ సబ్జెక్ట్ పేరు మీ యూట్యూబ్లో టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సీ కెమిస్ట్రీ లేదా పీజీ కెమిస్ట్రీ మోడల్ పేపర్ బై మోడల్ ఐడియాస్ అని టైప్ చేయండి, వస్తాయి. మీరు ఏ సబ్జెక్ట్ అయినా సరే అన్ని సబ్జెక్ట్ మోడల్ పేపర్స్ నేను పెట్టాను, విత్ కీ, కీ కూడా అందులో ఉంది. మీరు వాటిని ఆన్సర్ చేసుకోవాలి, మీకు మీరు టెస్ట్ చేసుకోవాలనుకుంటే ఒక పెన్ను పేపర్ పట్టుకొని పేపర్లో ముందుగానే 100 క్వశ్చన్స్ రాయండి. నేను ప్రతిసారి ఒక క్వశ్చన్ చూపిస్తాను, 4 ఆప్షన్స్ అక్కడ ఉంటాయి, విచ్ ఈజ్ రైట్ అనేది మీరు చూసుకోండి. ఒక 40-50 నిమిషాలు దానిపైన స్పెండ్ చేస్తే మీరు ఏ నాలెడ్జ్ ఉందో మీకు తెలిసిపోతుంది. ఇంకొద్దిమంది అడుగుతున్నారు, సార్ మెటీరియల్ పరిస్థితి ఏంటి? ఇప్పుడే నేను చెప్పాను కదా, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ టెక్స్ట్ బుక్ తెచ్చుకొని చదవాలి. సార్ మాకు టెక్స్ట్ బుక్ లేదు సార్, మేము డైరెక్ట్ టెస్ట్ పేపర్ చదివాము, లేదా కళలో సార్లు మెటీరియల్ ఇస్తే అదే చదివాము సార్, అది సరిపోతుందా? అంటే ఏదో ఒక దగ్గర సీట్ రావడానికి అది సరిపోతుందేమో, కానీ మంచి స్టాండర్డ్ మార్కులు వచ్చి క్యాంపస్ సీట్ రావాలి, మీకు తక్కువ ఫీజు ఉండాలి, మంచి వాల్యూ ఉన్న కాలేజీలో మీరు చదవాలి అంటే మాత్రం మార్కులు ఎక్కువ రావాల్సిందే. క్యాంపస్ సీట్ రావాలంటే 89+ రావాలి, వస్తేనే క్యాంపస్ సీట్ వస్తుంది. చెప్పలేము క్వశ్చన్ పేపర్ టప్పొచ్చి, మొన్న కొన్ని సబ్జెక్టులో హైయెస్ట్ మార్క్స్ 70 అయినాయి, అప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 65 ఏబో ఉన్న వాళ్ళందరికీ క్యాంపస్ సీట్ వచ్చేసింది. ఇది ఎనాలిసిస్ చెప్పడం కష్టం, కానీ ఒక ఎనాలిసిస్ ప్రకారం అయితే దాన్ని 89+ అయితే ఉండాలి. తర్వాత మెటీరియల్, ఒకవేళ ఇప్పుడు నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ బుక్స్ ఉన్నారు, లేవు సార్ ఎక్కడ తెచ్చుకోవాలి? తెలుగు అకాడమీ నుండి తెప్పించుకోవచ్చు, లేదా మీరు మీ ఉన్నటువంటి ఏరియాలో జిల్లా స్థాయిలో దాదాపు ప్రతి జిల్లాలో ఒక మంచి లైబ్రరీస్, అది మన లైబ్రరీ ఉన్నాయి, లైబ్రరీ ఉన్నాయినా మీరు అడిగితే వాళ్ళు మెటీరియల్ ఇస్తారు, జిరాక్స్ తీసుకోవచ్చు. సార్ జిరాక్స్గా బుక్ నుంచి తీసుకుంటామని అనుకుంటే కనుక బుక్ స్టోర్లో మీరు కొనుక్కోవచ్చు, లేదంటే వాళ్ళకి ఆర్డర్ ఇస్తే వాళ్ళే తెప్పించిస్తారు.
ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సార్, అది నెలైతే నోటిఫికేషన్ వస్తుందొచ్చు, మరి ఇప్పటికిప్పుడే ఇంత మెటీరియల్ మేము ఎట్లా చదవాలి, ఎక్కడి నుండి చదివితే వస్తుంది మాకు మెటీరియల్, ఎక్కడి నుండి చదివితే వస్తుంది అని అంటే అంత తొందరగా పూర్తి కాదు కాబట్టి ఉన్నంత వరకు చదవండి, లేదంటే మీకు రెడీమేడ్ మెటీరియల్ విజేత కాంపిటీషన్ దొరుకుతుంది, కొన్ని ఖర్చుకొని చదవచ్చు. ఎక్కువ మంది చదివేది కూడా విజేత కాంపిటీషనే. లేదంటే హైదరాబాద్కి మీరు కోచింగ్ సెంటర్లు ఉండేటువంటి ఏరియాలో, ముఖ్యంగా విద్యానగర్కి మీరు వెళ్ళగలిగితే, లేదా క్యాంపస్లో ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్ కానివ్వండి, మాణికేశ్వర నగర్ జిరాక్స్ సెంటర్లో పీజీకి సంబంధించిన అన్ని మెటీరియల్ అక్కడ జిరాక్స్లు పెట్టి ఉంటాయి, ఒక 500 పెడితే మీకు ఇస్తాడు. అలా రెడీమేడ్ మెటీరియల్ కూడా తెచ్చుకోవచ్చు, కానీ సబ్జెక్టు డెప్త్గా చదివితేనే మీకు నాలెడ్జ్ అనేది ఎక్కువగా వస్తుంది. రైట్. తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం అనేది మీ ఇష్టం అండి, మీ ఇష్టం ఉన్న సబ్జెక్టు రాసుకోవచ్చు, కాకపోతే డిమాండ్ ఉన్న సబ్జెక్టులు రాయండి మిత్రులారా. ఇప్పటికే రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయింది, పీజీని చేసి కూడా ఎలాంటి ఉద్యోగ అవకాశం లేక చాలామంది రోడ్ల మీద తిరుగుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, ఫ్యామిలీని పోషించలేక కుటుంబానికి మినిమం ఏమంటారు కాపాడలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు సుఖంగా ఆలోచించకుండా కొంచెం డిమాండ్ ఉన్న సబ్జెక్టులు తీసుకోండి, కష్టం అనేది ఎక్కువ చేయండి, అటు తర్వాత ఏమైనా ఫ్యూచర్ ఉంటుంది. పనికిరాని సబ్జెక్టులను తీసుకొని, పనికిరాని సబ్జెక్టులు అంటే చాలా ఉన్నాయి, నేను పేరు చెప్పను కానీ కొన్ని ఉన్నాయి అట్లాంటివి. ఏదో టైంపాస్ నేను చదువుతా అంటే నీ జీవితం కూడా టైంపాస్ అవుతుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక పీజీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్? పీజీ నోటిఫికేషన్ అయితే రావాలి, కానీ ఇప్పటికి కూడాను ఇంకా మొన్నటి సంవత్సరం అంటే 2020 వాళ్ళకి ఇప్పటికి ఇంకా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఆ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ జరగడం ఇక్కడ వాళ్ళు అటు అక్కడ వాళ్ళు ఇటు షిఫ్ట్ కావడం అనేది జరుగుతుంది. అదంతా పూర్తయిన తర్వాత, ఓకేనా, మొత్తం ఆ వర్క్ అన్ని పొందిన తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి రెడీ అవుతారు వాళ్ళు. ఒకవైపు కరోనా పరిస్థితుల వల్ల సెకండ్ వేవ్లో కూడా మళ్ళీ మన కాలేజీలు ఆఫ్ చేయడం జరిగింది. ఏది ఏమైనా మీ డిగ్రీ థర్డ్ ఇయర్ వాళ్ళకి నోటిఫికేషన్ అయితే ఇస్తాడు, మీరంతా మళ్ళీ రాసుకోవచ్చు. థర్డ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు రాసుకోవచ్చు అండి. మీకు ఎవరైనా బ్యాక్లాగ్ ఉంటే మాత్రం తొందరగా బ్యాక్లాగ్ కూడా పూర్తి చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయ్యి కౌన్సిలింగ్ నాటికి ఖచ్చితంగా మీకు ఏ బ్యాక్లాగ్ లేకుండా మీరు ఉండాలి. మొన్న నాకు చాలామంది, నేను వెబ్ కౌన్సిలింగ్ చేశాను, వెబ్ కౌన్సిలింగ్ చేస్తే మీరు మీ ఆల్ టికెట్ నెంబర్ మీ ర్యాంక్ చెప్తే నేనే మీకు వెబ్ ఆప్షన్ తయారు చేసి ఇచ్చి ఆ ప్రోగ్రామ్ పెట్టిన జూమ్ సెషన్ ద్వారా. అందులో దాదాపు అంటే ఒక 35 ర్యాంకర్ కూడా డిగ్రీ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఫెయిల్ ఉన్న సబ్జెక్టులు ఉన్నాయి, కానీ ఇక్కడ 35 ర్యాంకర్, అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మిత్రులారా, నోటిఫికేషన్ రావడానికి ఇంకొక 20-25 రోజులు అయితే పట్టచ్చు. అంటే నేను అనుకుంటున్నా ఈ ఏప్రిల్ మొత్తం గడవచ్చు, ఏప్రిల్ గడిచిన తర్వాత మేలో నోటిఫికేషన్ రావచ్చు. కాబట్టి అంతవరకు మీరు చదువుకుంటూ వెళ్ళండి, నేను చెప్పినట్టుగా మీకు ఉన్న టాపిక్స్ని ఒకసారి రివిజన్ చేసుకోండి. ఈ రెండు రకాల ఉపయోగపడుతుంది, ఒకవైపు మీరు సెమిస్టర్ బాగా రాయొచ్చు, రెండో వైపు పీజీకి డెప్త్గా ప్రిపేర్ అయినటువంటి ఫీలింగ్ కూడా మీకు కలుగుతుంది. రైట్. ఇంకా పీజీకి సంబంధించినటువంటి దాదాపు అన్ని విషయాలు ఇచ్చాను సార్. నేను దీంట్లో ఫోకస్ చేయాల్సింది సిలబస్ ఏదంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ థర్డ్ ఇయర్ థర్డ్ ఇయర్ సౌత్ సరిపోతుంది. నెక్స్ట్ మోడల్ పేపర్లు పెట్టండి సార్, ఆల్రెడీ మన యూట్యూబ్లో ఉన్నాయండి, 2020 మొత్తం ఉన్నాయి. 19 కూడా అప్లోడ్ చేసి పెట్టేసా, 20 ఇప్పుడు అప్లోడ్ చేస్తా, కొన్ని అప్లోడ్ అయినాయి, కొన్ని ఇప్పుడు చేస్తున్నాను, 1 by 1 అప్లోడ్ చేస్తున్నాను, ఇవి కూడా చేసేస్తాను అయిపోతుంది. ఆ తర్వాత మెటీరియల్ గురించి కూడా నేను మీకు ఆల్రెడీ క్లియర్ చెప్పేశాను, మీకేమి ఇబ్బంది లేదండి. మీకు మీరు చదువుకుంటూ వెళ్ళిపోండి, ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు అడగండి. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళ యొక్క డౌట్లకి ఇమీడియట్గా మేము వాయిస్ రూపంలో ఆన్సర్ ఇచ్చేస్తాం, మీ యొక్క క్వశ్చన్ చదువుకుంటూ నేను టకటక ఆన్సర్ ఇచ్చేస్తాను. నాన్ సబ్స్క్రైబర్లకి ఇస్తాం కానీ కొంచెం లేట్ అవుతుంది. ఓకేనా మిత్రులారా, సాధ్యంతో నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. నోటిఫికేషన్ రాగానే ఆన్లైన్ ద్వారా అప్లై చేసి, అయితే ఈ పీజీకి సంబంధించి మాత్రం ఒకే విద్యార్థి 4 సబ్జెక్టులు ఒకేసారి రాయొచ్చు. ఓకే, మొన్న కొద్దిమంది రాశారు బాటనీ జువాలజీ కెమిస్ట్రీ, 3 రాస్తే 3 కూడా మంచి మార్కులు వచ్చిన వాళ్ళు 4 రాసుకోవచ్చు అండి. కాకపోతే 4 రాసుకున్నా చదివేది మాత్రం ఒకటే, బలంగా చదవండి. మీకు ఏ గ్రూప్ అయినా, డిగ్రీలో గ్రూప్ ఏదైనా మీకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అంటూ ఒకటి ఉంటుంది, దానిపైన నేను పీజీ చేయాలనుకుంటారు కదా, అలాంటి సబ్జెక్టులని మీరు మంచిగా చూసుకొని చదువుకోండి. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే, టీచింగ్ బేస్డ్ మీకు టీచింగ్ ఇంట్రెస్ట్ ఉంటే, డిగ్రీ తర్వాత టీచింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ముందు బీఎడ్ చేసుకోండి, తర్వాత పీజీ చేసుకోండి. ఓకేనా. మీకు బీఎడ్ ఇంట్రెస్ట్, టీచింగ్ ఇంట్రెస్ట్ లేదు అని అనుకున్న వాళ్ళు మాత్రమే పీజీలో ముందు చేయండి, ఇది మీకు చాలా అవసరం కాబట్టి చెప్తున్నాను. మళ్ళీ పీజీలలో కూడా టీచింగ్ బేస్డ్ టీచింగ్ బేస్డ్ పీజీ కోర్సుల కంటే టీచింగ్తో పాటు నాన్ టీచింగ్ ఉద్యోగ అవకాశాలు ఉండే పీజీలని చేయండి, అట్లయితే మీకు కొంచెం వాల్యూ ఉంటుంది. లేదు ఓన్లీ టీచింగ్ బేస్డ్ జాబ్ పీజీలు చేస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి 100,000 మందిలో మీరు ఒకరు యాడ్ అవుతారు అంతే అనమాట. కాబట్టి కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి, ఎందుకంటే ఎంతోమంది జీవితాలని నేను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా దగ్గర నుండి చూస్తున్నాను. వాళ్ళు పడే బాధ, నాకు ఫోన్ చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు, మేము అప్పుడప్పుడు కూడా కొద్ది ప్లేసుల్లో కలుస్తున్నాం, వాళ్ళు చెప్పే బాధలు అన్నీ కూడా ఇదే. కాబట్టి మీరు అలాగా తయారవ్వకుండా చూసుకోండి. రైట్. సమయం ఎక్కువైంది కాబట్టి నెక్స్ట్ ఇంకొక వీడియో రికార్డ్ చేస్తాను, దానిపైన ఎలాంటి పీజీ కోర్స్ చేస్తే బాగుంటుంది, డిమాండెడ్ పీజీ కోర్సులు ఏమైంది అది రికార్డ్ చేస్తాను. నెక్స్ట్ బీఈడ్ నోటిఫికేషన్ గురించి కూడా చేస్తాను.
సో చూస్తూనే ఉండండి మీ మన మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.